సైన్స్ అండ్ డైరెక్షన్ రేషియోస్ డిసీస్ అండ్ ఇయర్స్ ఇందులో మీ ఎస్ఏ ఆర్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ ఫైండ్ ది యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ హూస్ డిసీస్ ఆర్ గివెన్ బై ఈక్వేషన్స్ ఇది ఒక ఈక్వేషన్ 3l plus m plus 5n దీని ఈక్వేషన్ 1 అనుకోలే సెకండ్ ఈక్వేషన్ ఇచ్చాడు సో యూజింగ్ ఫస్ట్ ఈక్వేషన్ మనం ఎం వాల్యూ ఫైండ్ చేయాలి సో ఎం ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3l మైనస్ 5n ఇప్పుడు ఈ ఎం తీసుకెళ్ళి సెకండ్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయాలి ఇలాగా ఎం వాల్యూ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఇప్పుడు మొత్తం ప్రొడక్ట్ చేయాలి ఇక్కడ మైనస్ 18l ln వస్తుంది అలాగే మైనస్ 30n స్క్వేర్ వస్తుంది మైనస్ 2nl మైనస్ 15l మైనస్ 25n ఇస్ ఈక్వల్ టు 0 ఇప్పుడు ఈ ఈక్వేషన్ సాల్వ్ చేసుకుంటే మైనస్ 15 l స్క్వేర్ సో 18 అండ్ 25 nl కామన్ అండ్ 2l సో 27 ప్లస్ 18 ఈస్ 45 ln అండ్ 30 n స్క్వేర్ సో ఇక్కడ ప్లస్సెస్ అండ్ రిమూవ్ చేసి అండ్ 15 టేబుల్ తో డివైడ్ చేస్తే మనకి l స్క్వేర్ ప్లస్ 3ln ప్లస్ 2n స్క్వేర్ ఈక్వల్ టు 0 వచ్చింది దీనికి ఫ్యాక్టర్స్ l స్క్వేర్ ప్లస్ 2ln ప్లస్ ln ప్లస్ 2n స్క్వేర్ ఈక్వల్ టు 0 దీని ఫర్దర్ గా సాల్వ్ చేస్తే మనకి l ప్లస్ n ఈక్వల్ టు 0 వస్తుంది అలాగే l plus 2n equal to 0 వస్తుంది అంటే l equal to minus n and l is equal to minus 2n ఈ రెండు ఈక్వేషన్స్ తీసుకెళ్ళి కేస్ 1 కేస్ 2 ఫైండ్ చేయాలి దాని తర్వాత తీటా యాంగిల్ మనకి మెయిన్ యాంగిల్ ఫైండ్ చేయాలి కాబట్టి cos తీటా వాల్యూ ఫైండ్ చేయాలి ఈ cos తీటా వాల్యూ ఫస్ట్ కంటిన్యూ చేద్దాం ఇప్పుడు a1 b1 c1 ఫైండ్ చేసాం ఈ కేస్ యూస్ చేసి అలాగే సెకండ్ కేస్ యూజ్ చేసి A2 B2 C2 ఫైండ్ చేస్తాం ఇప్పుడు తీసుకెళ్ళి యాంగిల్ బిట్వీన్ ఫైండ్ చేయాలి కాబట్టి మన cos తీటా ఈక్వల్ టు A1 A2 ప్లస్ B1 B2 ప్లస్ C1 C2 బై రూట్ ఓవర్ A1 స్క్వేర్ ప్లస్ B1 స్క్వేర్ ప్లస్ C1 స్క్వేర్ ఇంటూ సిమిలర్గా A2 స్క్వేర్ ప్లస్ B2 స్క్వేర్ ప్లస్ C2 స్క్వేర్ ఇవి ఏవైతే వాల్యూస్ ఉన్నాయో ఇక్కడ A1 1 ఇచ్చాడు A2 2 సో 1 ఇంటూ 2 2 అండ్ B1 B2 ఈజ్ 2 into minus 1 is minus 2 and C1 C2 is minus 1 into minus 1 plus 1 divided by root over A1 square into 1 plus 4 plus 1 similar to this 4 plus 1 plus 1 which is nothing but root 6 whole square root 6 whole square into 6 so 2 to cancel 1 by 6 which is nothing but మనకి యాంగిల్ సో cos theta is equal to 1/6 దీనినే మనం theta is equal to cos inverse 1/6 గా రాయొచ్చు ఇంకా నెక్స్ట్ పార్ట్ కంటిన్యూ హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఎస్ఎస్ కంటిన్యూ చేసాం కదా ఇప్పుడు సెకండ్ వన్ కంటిన్యూ చేస్తాం పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ నుంచి ఇది 7 మార్క్స్ సో ప్రూవ్ దట్ ది ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ formed by the pair of lines ax square plus 2hxy plus by square equal to 0 that is the first straight line and second straight line is lx plus my plus n equal to 0 is n square into root over h square minus av by modulus of am square minus 2hlm plus bl square and prove cheyalam so first pair of straight lines ax square plus 2hxy plus by square iskunte dani product two straight lines ప్రోడక్ట్ అని ప్రూవ్ చేయండి సో m1x మైనస్ yf ఫస్ట్ ఈక్వేషన్ అనుకుంటాం
m 2x minus y ని సెకండ్ ఈక్వేషన్ అనుకుంటాం. సో ఈ రెండింటిని సమ్ ఆఫ్ ద రూట్స్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ చేస్తాం. సమ్ ఆఫ్ ద రూట్స్ మీన్స్ మైనస్ b బై a. సో ఇక్కడ b ప్లేస్ లో 2h ఉంది అండ్ a ప్లేస్ లో bm. సో మైనస్ 2h బై b. అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ మీన్స్ c బై a, విచ్ ఇస్ నథింగ్ బట్ a బై b. ఈ a బై b వచ్చింది మనం సో సాల్వింగ్ lx ప్లస్ my ప్లస్ n ఈక్వల్ టు 0 అండ్ ఫస్ట్ స్ట్రైట్ లైన్ m1x మైనస్ y ఈక్వల్ టు 0 చేస్తే మనకి a పాయింట్ వస్తుంది. సో a పాయింట్ ఎలా వస్తుంది? lx ప్లస్ my ప్లస్ n అండ్ m1x మైనస్ y ఈక్వల్ టు 0. ఈ రెండు ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకి a పాయింట్ వస్తుంది. ఇప్పుడు a పాయింట్ రావడానికి మనం కంటిన్యూ చేద్దాం. సో ఆ టూ స్ట్రైట్ లైన్ సాల్వ్ చేస్తే మనకి x బై m ఇంటూ 0 మైనస్ మైనస్ 1 ఇంటూ n వచ్చింది. అలాగే వైకి చేస్తే y బై n ఇంటూ m1 మైనస్ l ఇంటూ 0 అండ్ 1 బై l ఇంటూ మైనస్ 1 మైనస్ mm1 వచ్చింది. సో ఇది 0 అండ్ ఇది 0. సో x బై మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ n అండ్ y బై nm1 వచ్చింది. ఇది యాజ్ ఇట్ ఇస్ వస్తుంది. సో x ఈక్వల్ టు ఫైండ్ చేయాలంటే ఉన్న n ఇట్ సైడ్ తీసుకెళ్ళిపోతే మైనస్ ఎన్ బై ఎల్ ప్లస్ ఎంఎం వన్ వస్తుంది. అలాగే వై కావాలంటే ఈ ఎన్ఎం వన్ని రైట్ సైడ్ షిఫ్ట్ చేయాలి. సో సిమిలర్లీ బి ప్లేస్లో ఏమొస్తుంది అంటే ఎం వన్ ప్లేస్లో ఎం టూ వస్తుంది. నెక్స్ట్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఓఏబి కడితే హాఫ్ మోడ్యులస్ మైనస్ ఎన్ బై ఎల్ ప్లస్ ఎంఎం వన్ అలాగే మైనస్ ఎన్ బై ఎల్ ప్లస్ ఎంఎం టూ. ఇది ఫస్ట్ ఈక్వేషన్ ఇది సెకండ్ ఈక్వేషన్. సిమిలర్గా మైనస్ ఎన్ఎం టూ బై ఎల్ ప్లస్ ఎంఎం టూ అండ్ మైనస్ ఎన్ఎం వన్ బై ఎల్ ప్లస్ ఎంఎం వన్. ఇవంతా ప్రొడక్ట్ చేస్తే మనకి ఎన్ స్క్వేర్ ఇంటూ ఎం టూ మైనస్ ఎం వన్ వచ్చింది డివైడెడ్ బై ఈ డినామినేటర్ అంతా మనకి ఈ అన్ని టర్మ్స్ కామన్గా మల్టిప్లై చేస్తూ వచ్చింది. సో ఇప్పుడు ఎం టూ మైనస్ ఎం వన్ ఇస్ నథింగ్ బట్ రూట్ ఓవర్ 4 ఇంటూ హెచ్ స్క్వేర్ బై బీ స్క్వేర్ మైనస్ 4 ఏ బై బి. ఇక్కడ ఈ స్ట్రైట్ లైన్స్ని మనం ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hx స్క్వేర్ ప్లస్ బీవై స్క్వేర్తో కంపేర్ చేస్తే ఎల్ స్క్వేర్ మైనస్ 2hLm బై బి ప్లస్ ఎం స్క్వేర్ ఇంటూ ఏ బై బి. ఇందాక ఏదైతే మనం సమ్ ఆఫ్ రూట్స్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ చేసామో అది సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. అప్పుడు తర్వాత హాఫ్ మోడ్యులస్ ఇక్కడ ఎన్ స్క్వేర్ ఇంటూ ఎల్సిఎం చేసినప్పుడు బి క్యాన్సిల్ అయిపోద్ది. అలాగే ఇక్కడ ఉన్న బి సింగిల్ బి అవుద్ది. ఆ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే 4 కామన్ తీస్తే రూట్ 2 వస్తుంది. ఆ 2 ఈ 2 క్యాన్సిల్ అయిపోద్ది. సో మనకు మిగిలింది ఎన్ స్క్వేర్ ఇంటూ హెచ్ స్క్వేర్ మైనస్ ఏబి బై ఏఎం స్క్వేర్ మైనస్ 2hLm ప్లస్ బిఎల్ స్క్వేర్ స్క్వేర్ విచ్ ఇస్ నథింగ్ బట్ మన ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్.